ఈ వేడుకల్లో నెక్స్ట్ మన ముందుకి ఒక డాన్స్ పర్ఫార్మెన్స్, అది కూడా డివోషనల్ డాన్స్ పర్ఫార్మెన్స్ ప్రెజెంట్ చేయడానికి శ్రియా రాబోతున్నారు అన్నమాట. సో శ్రియా గురించి చెప్పాలి అంటే ఒకసారి కాదు, రెండు సార్లు కాదు, మూడు సార్లు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానాన్ని సంపాదించుకుంది. సో ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టచ్చు తన కోసం. సో అలాంటి రికార్డింగ్ ఈ రోజు ఏ పాటకి డాన్స్ చేయబోతున్నారంటే, నిజంగా ఈ స్టేజ్ మీద శైలజమ్మ గారి ముందు డాన్స్ పర్ఫామ్ చేయడం చాలా చాలా గ్రేట్ అనే చెప్తాను, అందరికీ అర్థమైపోయే ఉంటుంది. సో శైలజమ్మ గారు ఎంత అద్భుతంగా పాడతారో, అంత అద్భుతంగా యాక్ట్ చేస్తారో, అంతకంటే అద్భుతంగా డాన్స్ కూడా చేస్తారు. సో సాగర్ సంఘం ఇప్పటికీ ఎవరు మర్చిపోలేము, అసలు క్లాసికల్ డాన్స్ అంటే నిజంగా ఇంత అందంగా ఉంటుందని అనిపిస్తుంది. ఆ మూవీలో అంత అద్భుతంగా చేశారు. సో అదే పాటకి సాగర్ సంఘంలో ఆ పాటకి ఇప్పుడు శైలజమ్మ గారు ఎదురుగా ఈ స్టేజ్ మీద ఇక్కడ పర్ఫామ్ చేయడానికి రాబోతుంది మన ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానాన్ని సంపాదించుకున్నటువంటి శ్రియ. సో ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టేస్తే శ్రియాని సాధారణంగా స్టేజ్ మీదకి ఇన్వైట్ చేసేద్దాము. వచ్చింది Oh.
సో మచ్ నాకు యాక్చువల్లీ శ్రియాతో పాటు శైలజమ్మ గారు కూడా కనిపించారు బట్ ఐ రియలీ లవ్ దట్ మ్యామ్ ఇప్పటికీ కళ్ళ ముందు ఈ పాట వినిపిస్తే చాలు శైలజ గారే గుర్తొస్తారు ఎంతమంది గుర్తొస్తారు చెప్పట్లు కొట్టండి అది అలా ట్రేడ్ మార్క్ అలా సెట్ అయిపోయి ఉండిపోయింది ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ మాకు అంత మంచి పర్ఫార్మెన్స్ అండ్ అలాగే అంత మంచి పాటని అందించినందుకు